అబ్బాబాబాబా, ఊడ్చి ఊడ్చి నడుములు పోతున్నాయి. ఊడ్చే మెషిన్ చేస్తానని 2 ఏళ్ళ నుండి చెప్తున్నారు. ఇంకా ఆ పనికి మోక్షం కలగలా. ఎప్పుడు చేస్తారో ఏంటో. ఎంత ఊడ్చి చాటతో ఎత్తిపోసినా మళ్ళీ ఎక్కడో ఒకచోట వెంట్రుకలు కనిపిస్తూనే ఉంటాయి. చీపురు పొడుగైతే దుమ్ము చాట్లు ఎత్తడానికి అవ్వదు, పొట్టిదైతే నాకు ఓడవడానికి అవ్వదు. ఇంకా నా వల్ల కాదు ఈ తిప్పలు. ఏమండి, ఈరోజు ఆ మెషిన్ ఏదో మొదలు పెట్టండి, లేకపోతే ఈరోజు నుంచి నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు మెషిన్ చేద్దాం అనుకున్నాను. హంగర్ స్ట్రైక్ చేస్తానంటుంది కదా, 2 రోజులు చేయనిచ్చి ఆ తర్వాత మెషిన్ చేద్దాం. ఈరోజు చాలా పనులున్నాయి, తర్వాత చేద్దాంలే. మీ పనులన్నీ అయ్యి మీరు మెషిన్ చేయడం మొదలుపెట్టిన రోజునే నేను వంట చేస్తాను, అర్థమవుతుందా? సరే సర్లే, ఎన్నెన్నో పనులుంటాయి, వాయిదా వేద్దాంలే. కోట్లు గవర్నమెంట్లే వాయిదా వేస్తున్నాయి, మనం ఎంత తిన్నామా పడుకున్నామా ఇదే ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి వంట చేయి, ఈలోపు నేను ఆ మెషిన్ చేసేస్తా. నీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఏ నొప్పి తగిలినంత వరకు మనం చెప్పేది గొడవలానే అనిపిస్తుంది, అస్సలు అర్థం చేసుకోరు. అమ్మయ్యా, ఎట్టకేలకి ఇప్పుడు మొదలుపెట్టారు, ఇప్పుడు ఆ మెషిన్ ఎలా చేస్తారో చూద్దాం. ఇల్లు ఊడ్చే మెషిన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఆశ, దోశ, పిజ్జా, బర్గర్ చెప్పేస్తాను అనుకున్నారా? ఈ వీడియో మొత్తం చూసి మీరే తెలుసుకోండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. వాడేసిన చాపింగ్ బోర్డుకి చిల్లులు పెట్టారు. ఆ వీల్స్ ఏవో తీసుకొచ్చి నట్లు బోల్డ్తో ఫిక్స్ చేస్తున్నారు. ఇంటిని క్లీన్ చేసే మెషిన్కి వీటితో పనేంటబ్బా? నన్ను కానీ ఆ బోర్డు మీద ఎక్కి చీపురు పట్టుకుని క్లీన్ చేయమంటారా ఏంటి? రెంచీలు స్పానర్లు పెట్టి మరీ బిగిస్తున్నారు. అయినా నా వెయిట్కి ఆ బోర్డు 5 నిమిషాల్లో విరిగిపోద్ది, నాకెందుకు కంగారు? ఇదేంటి ఈ బ్లోర్ని తీసుకొచ్చారు? ఈ బ్లోవర్ని కిటికీల్లో దుమ్ము దులపడానికి 2 సంవత్సరాల క్రితం కొన్నాం, మొత్తం మీద 10 సార్లు వాడామేమో. ఇవేవో ఐరన్ స్ట్రిప్స్ లాంటి ప్లేట్స్లా ఉన్నాయే, వీటిని ఏం చేస్తారబ్బా? ఈ రబ్బర్ ముక్కలు ఎందుకో చూద్దాం. ఒక ఐరన్ స్ట్రిప్ని బోర్డు మీద పెట్టి బిగిస్తున్నారు, 2వది కూడా బిగిస్తున్నారు. చిన్న చిన్న స్క్రూలు, ఇంకోటి ఏదో తీసుకొచ్చారు. ఓ, డోర్కి పై బోల్ట్ వేసుకోవడానికి వాడతామే అది, దాన్ని కూడా ఈ చాపింగ్ బోర్డు మీద బిగించేస్తున్నారు. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్లా లేవే, మనం కూరలో తాలింపు పెట్టినట్టు యాక్సెసరీస్లానే ఉన్నాయి. మీరంత గట్టిగా స్క్రూ డ్రైవర్ పెట్టి బిగించినాక ఇంకేం ఊడొస్తుందిలేండి. ఇప్పుడు ఆ ఫస్ట్ పెట్టిన ఐరన్ స్ట్రిప్ కిందకి ఈ బ్లోవర్కి ఉన్న హ్యాండిల్ లాంటిది ఏదో దూర్చారు, బ్లో చేసే గొట్టాన్ని 2nd స్ట్రిప్ కిందకి తోశారు, మధ్యలో రబ్బర్ ముక్కలు కూడా పెట్టారు. ఈ రబ్బర్ స్ట్రిప్స్ పెడితే గ్రిప్ ఉంటుందని కాబోలు. ఇంతకుముందు ఐరన్ స్ట్రిప్స్కి ఒక సైడ్ స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేశారు కదా, ఇప్పుడు 2వ సైడ్ కూడా బిగిస్తున్నారు. ఒక బెండు, 2 పైప్ ముక్కలు కూడా తీసుకొచ్చారు, మళ్ళీ రబ్బర్ వచ్చింది. వీటితో ఏం చేస్తారో. ఆ పైపులు 2 బెండుకి 2 వైపులా తగిలించారు. బ్రాడ్ ఎండ్ ఉన్న పైప్కి దానికన్నా పెద్దదైన ఇంకో పైపు ముక్క తగిలించారు. ఈ పెద్ద పైపు ముక్క పైన రబ్బర్ పైపు ముక్క పెట్టారు. ఇవన్నీ ఎక్కడమని ఓ తింకు చేసేయకండి, మా ఇంట్లో ఉన్నవే. నేను వంటల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే మా ఆయన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. మా ఇంట్లో ఉన్న ఒక రూమ్లో ఇలాంటి సామాన్లన్నీ ఉంటాయి. దాని టెక్నాలజీ తెలియని అలాంటి వాళ్ళు డస్ట్బిన్ అంటే టెక్నోక్రాట్స్, ల్యాబు అంటారు. ఫైనల్లీ ఆ పైప్ సెటప్ని బ్లోవర్కి ఒకవైపు తగిలించారు. డన్ అని చూపించారంటే ఆ పైపు డస్ట్ని లాగేస్తుంది అనుకుంటా. ఈ నానోవెన్ క్లాత్ ముక్క ఎందుకు? ఇదేంటి మళ్ళీ ఇంకో పైప్ ముక్క తీసుకొచ్చారు? పెన్సిల్తో మార్కింగ్ చేస్తున్నారంటే కట్ చేస్తారు. ఓ, ఈ నానోవెన్ క్లాత్ని ఈ బెండ్ చేసిన పైప్ ముక్కతో అటాచ్ చేస్తారనుకుంటా. నన్ను అది కాదు, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఇక్కడ. ఈ నానోవెన్ క్లాత్ని పైప్ ముక్కతో కలిపి మెషిన్కి ఇంకొక వైపు ఫిక్స్ చేస్తున్నారు, డస్ట్ లోపలికి వెళ్లకుండా మెషిన్కి ప్రొటెక్షన్ అంట. ఇంకో నానోవెన్ క్లాత్ని పైప్ సైజ్ కన్నా పెద్దది కట్ చేసి ఎల్ షేప్ ఉన్న పైప్కి బ్లోవర్కి మధ్య వచ్చేటట్లు ఫిక్స్ చేశారు. ఈ క్లాత్ ముక్క ఏం బీగుతుంది ఇక్కడ? ఇది తెలిసిపోతుందిగా, ఇది వాటర్ పైపు, ఇది కనెక్టింగ్ కేబులు. ఈ వాటర్ పైప్లో ఒక ఐరన్ రాడ్ని ఎల్ బెండ్ చేయించి కుక్కేంలాగా పెట్టారు. ఆ పైప్కి ఇంకోవైపు ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టారు. ఈ బ్లాక్ది కనిపిస్తుందిగా, ఆ కనెక్టింగ్ కేబుల్ని 2 ముక్కలు చేశారు, మళ్ళీ పెన్సిల్ మార్కింగ్. అర్థమైపోయిందిగా ఏదో కటింగ్ పని ఉందని.
ఒక సింగిల్ స్విచ్ బాక్స్ తీసుకొచ్చారు. దానిలోకి వైర్లు కనెక్ట్ చేశారు. ఇందాక పెన్సిల్ మార్కింగ్ చేసిన చోటు కట్ చేసి దానిలో కనెక్టింగ్ వైర్ ఇన్సర్ట్ చేసి ఒక ఎండ్ని వాటర్ పైప్ మీద ఉన్న స్విచ్కి కనెక్ట్ చేస్తారట. మళ్ళీ ఇంకో బెండ్ వచ్చింది. దీన్ని బ్లోవర్లోని బ్లో చేసే పైప్కి నానో వెన్ క్లాత్ పెట్టి ఫిక్స్ చేస్తున్నారు. ఆ బ్లోయింగ్ పైప్ కిందకుంటే డస్ట్ అంతా ఎగిరిపోతుంది, అందుకని కొంచెం పక్కకు పెట్టారు. సింగిల్ స్విచ్ బాక్స్కి బ్లోవర్ వైర్ని ప్లగ్ఇన్ చేశారు. ఈ స్విచ్ బాక్స్ నుంచి వెళ్ళే బ్లాక్ వైర్ని మన గోడ మీద ఉండే స్విచ్ బోర్డ్కి ప్లగ్ఇన్ చేయాలి. ఈ కేబుల్స్కి ఒక లెక్ ఉంటుంది, అది తెలిస్తేనే ఇలాంటివి చేయగలరు. మనం బల్బులు పెట్టుకునే వైర్లు వాడితే అవి కాలిపోయి ఫైర్ వచ్చేస్తుంది, ఏది పడితే అది వాడకూడదు. స్టార్టింగ్ నుంచి ఆ డోర్ బోల్ట్ పెట్టుకునేది ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు తెలిసింది, ఈ వాటర్ పైప్కున్న కుక్కెని తగిలించడానికి అని. ఆ కుక్కెని పెట్టి ఈ వీల్స్ ఉన్న బోర్డుని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఈ సింగిల్ స్విచ్ బాక్స్కున్న కనెక్టింగ్ కేబుల్తో వాటర్ పైప్కున్న కనెక్టింగ్ కేబుల్ని కలిపేయాలి. మొత్తం మీద దీన్ని ఒక స్టిక్ లాగా తీసుకుని దానికున్న కుక్కెంతో ఈ మెషిన్ని మనం వంగకుండా నుంచునే కదిలించుకుంటూ దీని మీద ఉన్న బ్లాక్ స్విచ్తో ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసేయచ్చు. సూపరో సూపరస్య సూపరోభ్యః. పేపర్ ముక్కలు, వెంట్రుకలు, డస్టు అన్నింటిని మస్తు లాగేస్తుందిగా. మన కంటికి కనపడిన డస్ట్ మైట్స్ని లాగుతుందని ఎలా తెలుస్తుంది అనేనా మీ డౌటు? ఇల్లంతా క్లీనింగ్ అయ్యాక ఆ క్లీనింగ్ కొట్టడానికి మొదట్లో ఉన్న నానోవెన్ క్లాత్ని తీసి చూడండి. ఇందాక అనుకున్నాం కదా ఈ నానోవెన్ క్లాత్ ఏం పీకుతుందో అని, ఇదిగో ఈ డస్ట్ని పీకింది. ఇలాంటి మెషీను ప్రతిరోజు మనం మెషీన్తో ఇల్లంతా క్లీన్ చేశాక ఆ నానోవెన్ క్లాత్ని తీసి దానిలో డస్ట్ని డస్ట్బిన్లో వేసి ఆ క్లాత్ని మళ్ళీ ఆ పైప్ దగ్గర పెట్టేయాలంట. అండ్ వారానికి ఒకసారి ఆ క్లాత్ని మార్చేయాలంట. మళ్ళీ దాన్ని కొనాలా అనుకోకండి. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలని నానోవెన్ బ్యాగ్స్నే ఇస్తున్నారు మనం బజార్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటే. ఆ బ్యాగ్స్ని స్టోర్ చేసుకుని మనకు కావాల్సినట్లు ఖర్చు చేసుకుని వాడుకోవచ్చు. మా ఇంట్లో ఇలాంటి వస్తువులన్నీ ఉంటాయి కాబట్టి మాకైతే ఈ మెషిన్ చేయడానికి టైం ఒక్కటే ఖర్చు అయింది. అదే మీరు అన్నీ కొనుక్కొని చేసుకోవాలంటే రఫ్లీ ఒక 2000లో అవుద్దేమో. ఇంత కష్టపడి ఒక మంచి ఇల్లు ఉడిచే మెషిన్ ఎలా చేసుకోవాలో చూపించాం కదా. మీరు కూడా టైం తీసుకుని ఈ ప్రాసెస్ అంతా చూశారు. అదే చెత్తో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్లును కూడా కొట్టేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి చేయడానికి మాకు చాలా ఎనర్జీ వస్తుంది. మీకు అర్థమవుతుందా? థ్యాంక్ యూ.